ఆ రోజంతా క్లీన్ చేపి వెళ్ళాము, ఇంకా పక్కన అనుకోనుంది కదా. నాడు నేడు కింద పెట్టి చేసినాం, రెండు ట్యాంకులు కూడా మనం పెట్టించినాం కదా, ఇంకో ట్యాంక్ కూడా పెట్టినాం, రెండు పెట్టినాం. మూడు చనిపోయినాడు, 8 నెలలు అయింది సార్ ఫస్ట్ ఇవి బీమా పథకం గుడ్లు 20 అడ్డిపోయినా తిరిగినా కానీ సేవ చేయలేదు సార్. 8 నెలల కింద బీమా లేదు సార్? ఎట్లా పని చేస్తాంటే ఎక్కడ ఎవరి దాంట్లో పని చేస్తాంటే ఎక్కడ పక్కలోనే చచ్చిపోయి ఎవరింట్లో వాళ్ళు ఇంట్లో పని చేస్తారు సార్, మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తారు సార్ ఆ సార్ జాబ్ చేస్తాడు. ఇట్లా 1 లక్ష రూపాయలు కట్టించినాడు, నాకు సంబంధం లేదని సార్ నేను అడిగాడు. 1 లక్ష రూపాయలు కట్టించినాడు, ఇది నాకు సంబంధం లేదమ్మా. ఈరోజు సార్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వెళ్ళదర్పనికి వచ్చినావు సార్? నేను ఏడ్చేద్దాం ఏడ్చేద్దాం. నీ భర్తది నీది ఆధార్ కార్డు ఉందమ్మా? ఉందా? ఇంటికాడ ఉంది సార్. మొన్నగా నువ్వు ఇంటికాడ పోతామన్నా ఒక పని చేయండి అమ్మా, నా దగ్గరకి అది తీసుకొని వస్తే నేను ఇన్సూరెన్స్ ఉందా లేదా ముందు చెప్తాను, చెప్పి దాన్ని బట్టి ఇచ్చేస్తాను. సరే అమ్మా, శివారెడ్డికి మీ కౌన్సిలర్కి ఇచ్చేసి. శేఖర్ రెడ్డి నీ డైలీ అటెండెన్స్ నేనేం చేయాలా? విజిటర్ దాంట్లో అయితే నేనేం రాయాలా? నీ అటెండెన్స్ లేక నేను ఎట్లా రాచ్చా? జీతం ఇచ్చారు నాకు మళ్ళీ నాకు జీతం ఇస్తారా అంటనా మీ దాంట్లో రాయడానికి? శేఖర్ అన్న ఇట్రా ఎక్కది చనిపోయిన నీకు ఐడియా ఉందా కరెంటుతో? ఇన్సూరెన్స్ కింద లేదా? ఇన్సూరెన్స్ కింద ఉందా లేదా? ఉందా? ఎక్కడుందంట స్టేటస్? ఎవరు ఎవరు చూసేది దీన్ని? ఉంది కదా, షూర్ కదా? ఒకసారి కనుక్కొని నాకు చెప్పి నేను మాట్లాడతా. ఆధార్ నెంబర్ తప్పకుండా తప్పకుండా చేస్తాను. ఎక్కడ చదువుతున్నారు పిల్లలు? ఏ హాస్టల్లో? హాస్టల్లో. ఇంకో పిల్లోడు ఏం చదువుతున్నాడు? ఎంత వయసు? ఎంత 13 ఏళ్ళకి ఎట్లా పంపిస్తావు? 13 ఏళ్ళకి బేల్దర్పనికి ఎట్లా పంపిస్తావు? ఎవరు నీకు స్కూళ్ళలోకి పంపిస్తారు కదా, పెన్షన్ అంత వస్తుందా? మళ్ళీ పిల్లలను చదివించుకోకుండా డేట్ ఎంత ఈరోజు? 20 రిపోర్ట్ రాలేదు ఇంకా. పోస్ట్ మార్టం హాస్పిటల్లో కదా రావాల్సింది. ఎఫ్ఐఆర్ కాపీనా? ఎఫ్ఐఆర్ కాపీనా? ఆ నెంబర్ తీసుకొని నేను చెప్తాను. అడుగుతుంది ఇదేది వాళ్ళు నిన్నమే అడుగుతున్నాం సార్. సార్ బీమాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీకి ఎందుకు ఇయ్యారు? ఏసీ అంటమ్మను సార్. ఏఎస్ఐ సార్ సార్ మీ ఇష్టం ఏడాది బాడీకి తీసుకుంటే చూడండి, 10,000 వరకు ఇస్తాం. 10,000 వరకు ఇస్తాం. అదే ఇప్పుడు ఈ అక్కది వాళ్ళ తారకరాపురంలో కరెంటు పెట్టుకొని చనిపోయినాడు. ఇన్సూరెన్స్ రావాలి అంటే ఎఫ్ఐఆర్ కాపీ కావాలా? మీ మీ స్టేషన్లో చుట్టూ తిరిగి తిరిగి పెట్టినా కానీ దొరకలేదనేది ఇప్పుడు వస్తుంది రే. ఆమె చదువుకోలేదనే కదా చదువుకున్న బాధపడతాండేది. చదువుకు తెలిసిన ఆమె అయితే ఎందుకు ఉంది?